ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ ఫ్రెండ్షిప్ డే పార్టీ వివాదానికి కారణమైంది. ఉండ్రాజవరం మండలం సత్యవాడకు చెందిన ముగ్గురు స్నేహితులు నిన్న రాత్రి మద్యం సేవించి పార్టీ చేసుకున్నారు. భోజనం తర్వాత ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్ల పరిస్థితి గమనించి ఆసుపత్రికి తీసుకువెళ్లేలోపే కోనగంటి సుధీర్, అంబటి ప్రసాద్ అనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శివ అనే మరో అబ్బాయి పరిస్థితి సీరియస్ గా ఉంది. తణుకులో ప్రైవేట్ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. వీళ్లంతా 16 ఏళ్ల కుర్రాళ్లే కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఫ్రెండ్షిప్ డే రోజు పార్టీ చేసుకున్నాను రాత్రి. మరి ఏం జరిగిందో తెలియదు. అబ్బాయి అయితే రాత్రి రూమీలో పోయాడు, ఇంకో అబ్బాయి అయితే పొద్దున్న చూసుకున్నారు, కొడుకున్నాడు కదా అనుకున్నారు, కానీ అప్పటికే అతను పోయాడు. మూడు అతను తను తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టాడు. ప్రస్తుతానికి అతను ఐసీలో ఉన్నాడు. రాత్రి 8 గంటలకి ఇద్దరు కుర్రోళ్ళు వస్తే మా అబ్బాయి మా మేనల్లుడు బయటకు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత అక్కడ మరి డ్రింకింగ్ చేసామని మళ్ళీ వాళ్ళ నాన్నగారు ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారో అని అడిగితే పలానా చోట ఉన్నాను, ఆటో వేసుకురమ్మంటే వేసుకొచ్చాడు. తీసుకెళ్లారండి. తీసుకెళ్లి ఆ ముగ్గురిని తీసుకొచ్చి అబ్బాయిని ఇంటికాడ దింపి వాళ్ళ అబ్బాయిని వాళ్ళకి పంపిస్తే ఆ అబ్బాయి చనిపోయాడండి. వచ్చిన తర్వాత ఏదో